మెగా కుటుంబం నుంచి వచ్చి అల్లు అర్జున్ నేర్చుకున్న సంస్కారం హీనంగా ఉందని గన్నవరం జనసేన నేత రమేష్ బాబు విమర్శించారు. మారుమూల ప్రజలు సైతం మెగా కుటుంబం నుంచి ఎన్నో నేర్చుకుని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. అల్లు అర్జున్ తన వ్యాఖ్యలకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్ళు కడిగి నెత్తిమీద చల్లుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే డిసెంబర్లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదలను అడ్డుకుంటామని గన్నవరం జనసేన నేత రమేష్ బాబు హెచ్చరించారు. హీరో అంటే రామ్ చరణ్ అని అల్లు అర్జున్ ఆయన చూసి నేర్చుకోవాలన్నారు. ఇప్పటికే తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో మరో జనసేన నేత హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అల్లు అర్జున్ గురించి ఈ ఆంధ్ర రాష్ట్రం, భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అల్లు అర్జున్ యొక్క సంస్కారం గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. అందుతో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని వాళ్ళ అడుగుజాడల్లో నడిచి తులసి వనంలో ఒక గంధాయి మొక్కలాగా కనబడుతున్నాడు ఈ రోజున. ఆ చిరంజీవి గారిని చూసి, ఆయన హావభావాలు చూసి ఎంతోమంది ఆయనకి ప్రేమికులయ్యి కులాలకి, మతాలకి, రాజకీయాలకి అత్యంతంగా వాళ్ళకి ప్రేమించబడుతున్నారంటే వాళ్ళ యొక్క సంస్కారం, చిరంజీవి గారి యొక్క కుటుంబం మొత్తం కూడా సంస్కారం. అటువంటి సంస్కారమైన కుటుంబంలో వాళ్ళు అడుగుజాడల్లో వాళ్ళ గాలి పీలుస్తూ వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ నువ్వు కుసంస్కారం అయిపోయావు, ఏంటి ఈ పరిస్థితి? కానీ మెగా అభిమానులుగా, చిరంజీవి గారి అభిమానులుగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క వీరాభిమానులుగా వాళ్ళ కుటుంబానికి మేము ఎక్కడ ఎక్కడైనా సరే తప్పుడు మాట మాట్లాడితే ప్రతిపక్షంలో వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటే డోంట్ కేర్, అవి మామూలుగా మాట్లాడతారు. కానీ నువ్వు నీ స్థాయిని మర్చి నువ్వు మాట్లాడిన ఈ మాటలు, ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న మాటలో నీకు అహంకారమా లేకపోతే ఒళ్ళు మదం ఎక్కిందో? అల్లు అర్జున్, మీకు చెప్తున్నాం, నేను హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ బాపులపాడు నుంచి నేను చలమల చెట్టి రమేష్ మాట్లాడుతున్నా. రేపు డిసెంబర్ 8 నీ సినిమా రిలీజ్ ఉంది. నీ సైనికులు అనే వాళ్ళు ఎవరో ఉన్నారంటున్నావు, ఒక్కళ్ళని చూపించు సైనికుల్ని చాలు, ఒక్క సింగిల్ సైనికుడిని నీ సైనికుడు అనేవాడు. ఇదిగో ఏ ఊరికైనా సరే, ఊరంటే చిన్న పల్లె గ్రామం కాదు, ఒక పెద్ద సిటీలో అయినా సరే ఒక 5 నీ అభిమానులు చూపించు చాలు. ఇటువంటి నువ్వేదో బలిచిపోయాను అనుకుంటున్నావు, ఖచ్చితంగా అల్లు అర్జున్ నువ్వు చేసింది ఎప్పటికైనా సరిదిద్దుకోవడానికి మేము ఒకటే చెప్తున్నాం, ఇంతకంటే మించిపోకోకుండా నువ్వు ఆ ముగ్గురు అన్నదమ్ముల కాళ్ళు కడిగి రెండు బిందెల నీళ్లు నీ నెత్తిన పోసుకుంటే నీకు సంస్కారవంతుడు అవుతావు. నువ్వు నిన్ను మేము ఒక ఆలోచన చేస్తాం, లేకపోతే ఎప్పటికైనా సరే నీకు తగిన శాస్తి చెప్పడానికి ఖచ్చితంగా ఉండవు. రేపు ఒక్క థియేటర్లో కూడా నీ సినిమా ఆడదు. నీ సైన్యం అనేవాళ్ళు ఒక్క 10 చూపించి ఎక్కడైనా సరే సైన్యం అనేవాళ్ళు లేరు, లక్ష్య కట్టే వాళ్ళు ఉండరు. ఈ పరిస్థితికి దిగసారిపోవడానికి కారణం నీ అహంకారం. నీ అహంకారానికి అధపాతాలని తొక్కడానికి మేము ఖచ్చితంగా మెగా అభిమానులుగా మేము ఖచ్చితంగా ఉండవు. అందుట్లో ఒక సంస్కారంతో సంస్కారం ఈ భారతదేశంలోనే ఒక సంస్కారం నేర్పినటువంటి చిరంజీవి గారు, అన్యాయాన్ని ఎదిరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఒక మాట్లాడుతూ ఆ కుటుంబంలో వ్యతిరేకంగా మాట్లాడేందుకు నీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మేము వెయిట్ చేస్తాం.